రాసింది గదే కళ్ళు తీస్తుండు మా అన్న మెల్లగా తీయమని చెప్తున్నా. ఇవాళ ఎవ్వరు వస్తలేరు. గోపాల మామ వస్తుండు. కూసో మామ కూసో మెల్లగా పాయింట్ తినగల. బాగానే కష్టపడుతున్నావుగా, ఇస్త్రీ నల్గకుండా. కొంచెం ఇష్టమైనా కష్టమైనా, కష్టమో నష్టమో గానీ గోపాలం మామ గివి మీ బిల్డింగ్ లేట కదా, అదే లాంకో హీల్స్ పిచ్చిపిచ్చిగా. అబ్బాయి ఎంత పెద్దగా ఉన్నాయి మామ నీ బిల్డింగ్లు, చూడ నీకు తలకాయ కూడా లేపొస్తలేదు అంత ఎత్తున్నాయి. ఎట్లా కట్టినావు మామ ఇంత పెద్ద బిల్డింగ్లు? అంటే అర్థం కాలే, క్లియర్ గా చెప్పు. రాదు ఆమోదం లేకుండా, అంగీకారం లేకుండా, ఏకపక్షంగా, ఇష్టానుసారంగా. మరి ఎవ్వలే మనలేరా ఇన్ని బిల్డింగ్లు ఇష్టం ఉన్నట్టు కట్టుకుంటే? అభ్యంతరం వచ్చింది, వ్యతిరేకత వచ్చింది. గందుకేనా జనాలు నీ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు? అన్యాయం చేశారు, దోపిడీ చేశారంటారు. నిజమే కదా, నిజం కాకపోతే ఎందుకంటారు మామ? ఏ ఊర్లో ఉన్న భూసం ఆ ఊర్లో ఉన్న పేదవాళ్ళని దోచుకున్నాడు. నువ్వు ఈ ఊరునివి కాకుండా బాగానే దోచుకున్నావు కదా ఇక్కడ పేదోళ్ళని కూడా. భూములు కబ్జా చేసి మరీ కట్టినావట కదా, నిజమేనా? ఇవన్నీ సత్యాలు కదా, వాస్తవాలు కదా? నువ్వు ఇంత గట్టిగా చెప్తే కాదంటారా మామ? ఇవలన్నా ఈ సత్యాలు వాస్తవాలు అనేక సినిమాలో చూడలేదు. అవును, సినిమాలల్లో విలన్ పాత్రలకు నువ్వే ఇన్స్పిరేషన్ అవుతున్నావట ఈనాడు. మా చక్కదనం చాలు గాని ఇప్పుడు మళ్ళా ఏదో నాటకాలు చేస్తున్నావట. నాటకాలు ఎందుకు? కేవలం రాజకీయాల అవసరాల కోసం. నువ్వు ఎప్పుడు చేసేది అదే కదా మామ, ఇంకా తెలంగాణ మీద ఎన్ని రోజులు ఏడ్చుకుంటావు? ఇప్పటికైనా సరే. ఏంది ఇప్పటికైనా? ఇప్పటికైనా సరే ఆలోచించాలి మామ. గోపాలం మామ, జనాలు ఆలోచించడం మొదలు పెడితే నిన్ను చించుతారు, జాగ్రత్త. ఆయన గోపాలం మామ జానా జో తార్ బిల్డింగ్ మా దేక్లుచు జో. ఏంది నామా సారు ఇటు దిక్కొచ్చినావు, ఎవరు దోలిరు? మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఓహో, గాయనకు ముఖం సాల్తలేదని నిన్ను దోలిండా? అందుకోసం మొదటిసారి. మరేం మాట్లాడదాం ఇయాల? అన్ని విషయాల మీద. అన్నొద్దు గాని కొన్ని చెప్పు సాలు. ఎట్లుంది సార్ సైకిల్ పరిస్థితి? దాని మీద మీరు తప్పకుండా కూడా ముందుకెళ్తాను. ఉన్నదే డొక్కు డొక్కు సైకిల్, దాని మీద ఇంకా ముందుకెళ్తాడట. ముందుకు నాయనా తండ్రి, నేను అడిగింది నీ సైకిల్ గురించి కాదు, సైకిల్ పార్టీ గురించి. ఏమనుకుంటున్నారంట జనాలు? మనకందరికి తెలిసిందే. ఏమో సార్ నాకైతే తెలియదు, నువ్వు చెప్పరాదు. మేము పట్టుబడతాం. పట్టుబడతాం కాదు, జనాలకు ఎప్పుడో పట్టుబడిపోయారు. మరి చెప్పనే లేవు జనాలు ఏమనుకుంటుర్రు, చెప్పరాదు. ప్రజలు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. గీలేం సిన్న సొక్కమోళ్ళు గారు, సిన్న సొక్కమోళ్ళు ఇలానే ఎవరో దగ్గరకు పిలుస్తున్నట్టు చెప్తుండి. ఎందుకు సార్ దూరం పెడుతున్నారు? మరి చాలా వాస్తవాలు ఇప్పటికే ప్రజలకు తెలిసింది. అవునవును, మీరు అటు ఇటు గానోళ్ళని తెలిసిపోయింది కదా. అదే మీరటు తెలంగాణ కాదు ఇటు సమైక్యం కాదని తెలిసిపోయింది జనాలకు అని అంటున్నా. ఇదే కాదు, ఇంకా చాలా రావాల్సిన అవసరం ఉన్నది. అయ్యింది సాల్తలేదా, ఇంకేం కావాలి సార్ నీకు? ఆ టైం తాకి దగ్గర వచ్చింది. ఇది మాత్రం కరెక్ట్ చెప్పినావు సార్, మీ టైం దగ్గరకు వచ్చింది, రెడీ ఉండండి అందరికి. మీరు చాలా క్లియర్ గా మొదటి నుంచి కూడా ఉన్నావు. రా సార్, జో జో గమాయి కాడ పెట్టివా నాయన, ఆయనతో జోబులో వేసుకొని పోగలవు. బై బై సార్ తట్టా.